హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మా అమ్మాయి, నేను, మా వారు, మా పాప ఉన్నటువంటి ఒక ఫోటోని ఒక యాప్లో డౌన్లోడ్ చేసుకొని కాస్త కార్టూన్ ఇమేజ్ లాగా చేసుకుందండి. దాన్ని ఒక క్యాన్వాస్ పైన పెయింట్ చేయాలని అనుకుంటుంది. అదే మీరు ఈ వీడియోలో చూస్తున్నారనమాట. ముందుగైతే తను తీసుకొని ఒక క్యాన్వాస్ని ఎడ్జెస్కి స్కేల్తో మెజర్ చేసుకుంటుంది. 3 సెంటీమీటర్స్ ఉండేలాగా స్పేస్ని అటు ఇటు వదిలేసిందనమాట. 2 సైడ్స్ వచ్చేసి ఇలా 2 సైడ్స్ 3 సెంటీమీటర్ స్పేస్ వదిలేసింది కదా. అక్కడ మనకు కెమెరాస్కి నెగిటివ్స్, అవి మనం డెవలప్ ఇచ్చేటప్పుడు నెగిటివ్స్ ఉంటాయి కదా, వాటికి ఎలాగైతే ఉంటుందో అలా డ్రా చేద్దాం అనుకుంటుందండి. అది చివరిలో యాడ్ చేస్తుంది, డ్రా చేస్తుంది. ముందుగా అయితే మా పిక్చర్ని పక్కన ఇంకో మొబైల్లో తను కార్టూన్ ఇమేజ్ లాగా చేసి పెట్టుకుందని చెప్పాను కదా, అది పక్కనే పెట్టుకొని చూస్తూ పెన్సిల్తో డ్రా చేస్తుందన్నమాట. క్యాన్వాస్ పైన లైట్గా డ్రా చేసుకుంటుందండి. ఒకవేళ ఎక్కడన్నా మధ్యలో మిస్టేక్ అయినా కూడా ఎరేజ్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుందని జస్ట్ లైట్గానే డ్రా చేస్తూ ఉంది. ముందుగా అయితే తన పిక్ని డ్రా చేసుకొని ఆ తర్వాత మా వారు, ఆ తర్వాత నా పిక్ని డ్రా చేసేస్తుంది. కాస్త సరదాగా ఉంటుందని చెప్పేసి ఇలా కార్టూన్ క్యారెక్టర్ లాగా ఉండాలని చెప్పేసి ఇలా చేసిందండి. చివరిగా చూసేసరికి మాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే రెగ్యులర్గా మా పెయింటింగ్స్ని చూసుకోవడం కన్నా కూడా అలా కార్టూన్ ఇమేజ్ లాగా మేము ఎలా ఉంటాం, కొద్దిగా అంటే ఎగ్జాక్ట్ కార్టూన్ ఇమేజ్ అని కాదు కానివ్వండి, కాస్త చేంజ్ అయితే ఉంటుంది. ఆ యాప్లో అలా వచ్చిందనమాట. సో ఎగ్జాక్ట్గా యాప్లో ఎలాగైతే వచ్చిందో ఫోటోని, మా ఫోటోని అలాగే డ్రా చేయడానికి ట్రై చేసిందండి. లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా తను ఎక్కడ క్లాసెస్కి అయితే వెళ్ళలేదు, జస్ట్ హాబీ కోసం, హాబీతోని తను ఇవన్నీ చేస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఎక్కడైనా క్లాసెస్కి వెళ్తావా అని అడిగితే తనకి క్లాసెస్కి, స్కూల్ క్లాసెస్కి, ఆ క్లాసెస్కి క్లాష్ అవుతూ తను వెళ్ళలేకపోయింది. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పిల్లల్లో డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే మాత్రం వాళ్ళకి జాయిన్ చేయడానికి ట్రై చేయండి. ఎస్పెషల్లీ చిన్నగా ఉన్నప్పుడే మనం వాళ్ళని జాయిన్ చేసామంటే కనుక బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పుడు మేమున్న ఊళ్ళలో తనకి ఆ క్లాసెస్ అవి లేకపోవడం వల్ల మేము ఎక్కడ జాయిన్ చేయలేదు. వన్స్ తను పెద్దగా అయిన తర్వాత, వన్స్ హైయర్ క్లాసెస్కి వచ్చారనుకోండి, ఇంకా వాళ్ళకి స్కూల్ సిలబస్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్స్ట్రా హాబీకి టైమే ఉండట్లేదు ఈ రోజుల్లో. మీకు కనుక ఏమైనా ఆన్లైన్ క్లాసెస్ తెలిసినవి, మంచిగా ఉన్నవి తెలిస్తే కనుక నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. పాసిబిలిటీ ఏమైనా ఉంటే కనుక నేను కూడా మా అమ్మాయిని అందులో జాయిన్ చేస్తాను. ఇలా మా ముగ్గురిని పెన్సిల్ స్కెచ్ తను వేసేసిన తర్వాత కలరింగ్ చేస్తుందండి. ఫస్ట్ అయితే తను బేస్ కోట్ వేసేస్తుంది ఫేసెస్కి అంతా కూడా. తను ఏం కలర్స్ యూజ్ చేసింది అనేది కూడా ఇందాక అక్కడ కింద స్క్రీన్ పైన మీకు డిస్ప్లే అయింది కదా. ఒకవేళ ట్రై చేసేటప్పుడు కష్టంగా అనిపించినా కూడా, 1 or 2 మనకి రాంగ్ అయిపోయినా కూడా ప్రాబ్లం లేదండి. మనం వేస్తూ ఉంటేనే మనం పర్ఫెక్షన్ వస్తుందనేది నా ఫీలింగ్. సెకండ్ కోట్ కూడా వేస్తుంది, అందుకోసం వైట్ అలాగే రాసియన్న ప్లస్ బైండర్ వేసేసి కలిపేసి అప్లై చేస్తూ ఉందండి. ముగ్గురికి ఫేసెస్కే వేస్తుంది. మళ్ళీ ఐబ్రోస్ అలాగే ఐస్కి, లిప్స్కి అంతా కూడా వేరే కలర్ వేసేయాలని చెప్పేసి ఫేస్లో అవి మాత్రం వదిలేసి మిగతావంతా కూడా అప్లై చేస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత హెయిర్కి బ్లాక్ కలర్, అలాగే మా డ్రెస్సెస్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వేసేసింది. అంతా కూడా కలరింగ్ చేసిన తర్వాత అవుట్లైన్గా బ్లాక్ పెన్ని యూజ్ చేసిందండి. తను ఈ పెయింటింగ్ అంతా ఒకే రోజు ఏం కంప్లీట్ చేయలేదండి, 3 డేస్ పట్టింది. అంటే 3 డేస్ కూడా కంటిన్యూస్గా వేయలేదన్నమాట. ఒకరోజు జస్ట్ పెన్సిల్ స్కెచ్ వేసుకుంది, ఆ తర్వాత ఫస్ట్ కోట్ వేసేసింది, ఆ తర్వాత హాలిడేస్ కాబట్టి కాసేపు మూవీ చూస్తూ కాసేపు రిలాక్స్ అవుతూ ఆ తర్వాత పెయింటింగ్ చేస్తుంది. అందుకోసమే మీకు మధ్యలో వీడియో క్లారిటీ అనేది అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంది. ఒకరోజు నైట్ వేసింది, ఒకరోజు మార్నింగ్, ఒకరోజు ఈవినింగ్ అలా వేసిందనమాట. అందుకోసమే మీకు ఆ చేంజెస్ అనేవి మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడైతే నేను వేసుకున్న డ్రెస్కి ఎల్లో కలర్ వేసేస్తుంది అనమాట. తను వేసుకున్న డ్రెస్ కలర్కి పింక్ వేసేసుకుంది. ఇప్పుడు మావారు వేసుకున్న డ్రెస్ కలర్కి కూడా బ్లూ వేస్తుంది. ముందుగా అయితే నా డ్రెస్లో ఎల్లో కలర్ వేసింది కదండి, దుపట్టాకు వచ్చేసి బ్లూ అండ్ అలాగే ఇందాక చూశారు కదా వీడియోలో ఆ కలర్ కూడా రెండు మిక్స్ చేసింది. అది ఫస్ట్ అప్లై చేసేటప్పుడు అది లైట్గా వస్తుందేమో అనుకుంది, కాస్త డార్క్గా వచ్చింది. అందుకోసం తను మళ్ళీ షేడింగ్ ఇచ్చేసింది అనమాట. చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ కూడా మ్యాక్సిమం ట్రై చేసిందండి. ఇదే ఫస్ట్ టైం అండి మా అమ్మాయి, మేముగ్గురం ఉన్నటువంటి పెయింటింగ్ని వేయడం. ఇదివరకైతే తను తనొక్క ఫేస్ని మాత్రమే క్యాన్వాస్ పైన పెయింట్ చేసుకుంది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మమ్మల్ని ఇలా చూసుకోవడం, చాలా ఫన్నీగా కూడా అనిపించింది అండి. చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ని కూడా తనకు వచ్చినంతలో బాగానే పెయింట్ చేసింది. ఇప్పుడైతే వాళ్ళ నాన్నగారి షర్ట్కి బ్లూ కలర్ అప్లై చేస్తూ ఉందండి, పెయింట్ చేస్తుంది. అది కాస్త డ్రై అయిన తర్వాత స్టెన్సిల్ సాయంతో వైట్ పెయింట్ తీసుకుని చక్కగా లైన్స్ గీసేసిందనమాట. చాలా బాగా అనిపించిందండి. అలా లైన్స్ వేయడం వల్ల ఫోటోలో ఆ షర్ట్ అనేసి బాగా ఎలివేట్ అయ్యిందనమాట. అలాగే తను వేసుకున్నటువంటి ఆ పింక్ షర్ట్ కలర్ ఉంది కదండి, వాటిపైన కూడా 1 సైడ్ అంతా కూడా డాట్స్ పెట్టేసిందనమాట, జస్ట్ ప్లెయిన్గా వదిలేయకుండా.
అది చాలా బాగా హైలైట్ అయింది అనిపించింది నాకైతే. ఆ తర్వాత స్టార్టింగ్లో చెప్పాను కదండి, సైడ్కి 3 సెంటీమీటర్స్ స్పేస్ వదిలేసిందని. అక్కడ చూశారు కదా రీల్ ఎలా ఉంటుంది, ఫిల్మ్ రీల్ అలా తీసేసింది అనమాట. అది వేయడం వల్ల లుక్ అనేది ఇంకా బాగా వచ్చేసింది అనమాట. ఎలా అనిపించిందండి ఈ వీడియోలో తను వేసినటువంటి పోర్ట్రేట్ పెయింటింగ్? నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ప్లేస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అప్పుడే నేను కొత్తగా పెట్టే ఏ వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. మరి ఇంతసేపు ఓపిక్గా వీడియో చూసారు కదా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.